హాయ్ అండి, తమిళ చూసే ఉంటారు. ముందుగా అయితే లైక్ చేయండి, లైక్ చేస్తే ఎక్కువ మందికి మన వీడియో రీచ్ అవుతుంది. సో నబీల్ భాయ్, వరంగల్ కా షేర్. సో టైటిల్ విన్నర్ కి అర్హత ఉందా నబీల్ గురించి నా మాటల్లో? హౌస్ మేట్ లోకి అడిగిన ప్రతి అడుగు పెట్టిన ప్రతి కంటెస్టెంట్ కి ఎంతో కొంత ఒక బ్యాక్గ్రౌండ్ ఉందండి. వాళ్ళకంటూ ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. సీరియల్స్ల పరంగానో, షోస్ పరంగానో, యాంకరింగ్ పరంగానో, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళకంటూ వాళ్ళు ప్రూవ్ చేసుకొని, వాళ్ళకంటూ సొంతగా కొంత ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకొని సో స్ట్రాంగ్గానే అడుగు పెట్టారు. అది సొంతగా వచ్చిన బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి పడ్డ కష్టం వల్ల వచ్చిన అభిమానం కావచ్చు. అలానే వాళ్ళ మీద జనాలకి ఉన్న ఒక చిన్న అట్రాక్షన్, ఇంట్రెస్ట్ కావచ్చు. కానీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఒక సాదా సీదా అబ్బాయి వరంగల్లో బస్ ఎక్కాడు, హైదరాబాద్లో దిగాడు, బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టాడు. నబీల్ అఫ్రీది అనగానే ఎవరి కుర్రోడు అని ఆరా తీశారు. ఎవరో యూట్యూబర్ అంట అని చెప్పేసి ఆ యూట్యూబ్ ఛానల్స్ని ఒకసారి చెక్ చేశారు. ఏంటి తన యొక్క బ్యాక్గ్రౌండ్ అని ఇన్స్టాలో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో కూడా ఒక కంట కనిపెట్టారు. ఇందుకే మా నోడికి వెనకాల ఏదన్నా బ్యాక్గ్రౌండ్ ఉందా అని చిన్న ఇన్వెస్టిగేషనే చేశారు. అసలు మా నోడికి వెనకాల మంచి టీమ్ కానీ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, డబ్బులు ఏమైనా ఉన్నాయా, సెలబ్రిటీ హోదా ఏమన్నా ఉందా, ఇవన్నీ ఆరా తీసిన తర్వాత ఇది 1 వీక్ బ్యాచ్లే, ఈ వారం బాగోతే ఇంకో వారం వెళ్ళిపోతాడులే అనుకున్నారు ఆడియన్స్, మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్. అలాంటి నబీల్ అఫ్రీది చిన్న చిన్నగా ఆటను చూస్తూ ఉన్నాడు, అందరి మాటల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, చిన్నగా అందరి మాటల్లో మాట కలపడం మొదలుపెట్టాడు, అందరినీ అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు, అవకాశం కోసం జాగ్రత్తగానే ఎదురు చూశాడు. కానీ చుట్టూ ఉన్న హేమాహేమీలను చూసి, సెలబ్రిటీలను చూసి, ప్రత్యర్థులను చూసి, వాళ్ళ ఆట తీరు చూసి, వాళ్ళ మాట తీరు చూసి, వాళ్ళు ఇచ్చే కంటెంట్ చూసి, కెమెరాని ఏ క్షణమైనా ఎప్పుడైనా వాళ్ళు తిప్పుకోగలిగే సామర్థ్యాన్ని చూసి కంగారు పడ్డాడు. ఇది నాకు వర్కౌట్ అవుతుందా అని లోపలే మదనపడ్డాడు. చిట్ట చివరికి చిన్నగా ఆటని అర్థం చేసుకున్నాడు. అవకాశం రానే వచ్చింది. తనదైన మేనరిజంతోనూ, తనదైన సౌండ్స్తోనూ, తనదైన వెకాబులరీతోనూ సో ఒక్కసారే తనలో ఉన్న మరో నబీల్ అఫ్రీదిని, వరంగల్ కా షేర్ని బయటకు తీసుకొచ్చాడు. ఆ క్షణమే ప్రజలందరూ అవాక్కయ్యారని చెప్పాలి. ఓ ఈ కురోడెవడు, భలే ఉన్నాడు, భలే మాట్లాడుతున్నాడు, ఈ సౌండ్స్ సూపర్ ఉన్నాయి, ఇది టీజింగ్ లా, ఇది ర్యాగింగ్, ఇది ర్యాగింగ్ కాదురా బాబు, ఇది అంతకు మించి టీజింగ్ అని చెప్పేసి జై కొట్టారు. చిన్నగా చిన్నగా తనలో ఉన్న నబీల్ని పరిచయం చేయడం మొదలుపెట్టాడు. తనకి తెలియని ఒక కామెడీని పట్టుకున్నాడు. ఆ కామెడీకి ప్రతి ఇంట్లో నవ్వులు పొవించాడు. ప్రతి ఒక్కళ్ళ ముఖం మీద చిరునవ్వుకి కారణమయ్యాడు. గుర్తు తెచ్చుకోనల్లా కూడా తన చేసిన అల్లరిని తన ఇంట్లో ఒక మనిషిలా ఫీల్ అయ్యారు. నబీల్ అఫ్రీది 0తో మొదలైన ప్రయాణం వడివడిగా సింగిల్ డిజిట్ నెంబర్లుగా పరిగెడుతూ డబల్ డిజిట్గా చేరుకుంది. తనలో ఒక మంచి మనసు ఉన్నది, తనలో ఒక చిన్న కొంటె కుర్రాడు ఉన్నాడు, అందరికీ మించి వయసుకు మించిన వ్యక్తిత్వం ఉన్నది. ఈజ్ ఎ మెచ్యూర్డ్ హ్యూమన్ బీయింగ్. అందరూ ఆట కోసం పన్నాగాలు కడతారు, ఆటను దృష్టిలో పెట్టుకొని స్నేహాలు చేస్తారు, ఆటలో ముందుకు వెళ్ళాలని స్ట్రాటజీలు ప్లాన్ చేస్తారు. ప్రతి ఆట, ప్రతి మాటకు, ప్రతి మూమెంట్కి, ప్రతి కదలికకి ఒకరితో ఎందుకు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడకూడదు, ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి సపోర్ట్ చేయకూడదు, ఇలా ఎన్నో లెక్కలు ఉంటాయి, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అదొక పెద్ద మ్యాథమెటిక్స్. దాన్ని అర్థం చేసుకొని ఆడుతున్న కంటెస్టెంట్స్ మధ్య తనకు నచ్చింది చేశాడు, తను అనుకున్నది మాట్లాడాడు, తనకి మనసుకి మంచి అనిపిస్తే ప్రత్యర్థిని సైతం పొగడటానికి వెనకంజ వేయలేదు, తన ఆటను సైతం త్యాగం చేయడానికి అసలు ఆలోచించనే లేదు. సో నబీల్ అఫ్రీది, సో ఆట కోసం, ఇంటి కోసం నిలబడ్డ వ్యక్తి నబీల్ అఫ్రీది, తన హౌస్ కోసం, తన క్లాన్ కోసం త్యాగం చేసిన ఒక మంచి మనిషిన్న వ్యక్తి నబీల్ అఫ్రీది. తన హావభావాలతోనూ, చిత్రచిత్రమైన సౌండులతోనూ ప్రతి ఒక్క ఇంట్లో చేసే అల్లరి చేసే రెండవ పిల్లవాడు, చివరి పిల్లవాడు లాంటి వాడు. ప్రతి ఇంట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది, వాడు మనల్ని ఫన్గా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. మనం మాట మనం చెప్పింది వినడు, వాడు చెప్పిందే మనం వినాలి. వాడి అల్లరి మనకి చాలా ముద్దుగా ఉంటుంది. మనం మనం వాడి మీద కోపం వచ్చినా కూడా వాడి చేష్టలు చూస్తే మనకి తిరిగి నవ్వు వస్తుంది. అదే క్యారెక్టర్ ఈ వరంగల్ షేర్. ఆటలో దిగితే మాత్రం తనలో ఎక్కడ లేని పునకం వచ్చినట్టుగా షేర్ షేర్ షేర్లానే ఆడతాడు,
సో ఆట ఆడటానికి ఎంత ప్రయత్నం చేయాలో తన శక్తి మేర ఆడటంలో మాత్రం ముందే ఉంటాడు. ఓ అందరూ ఒక రకంగా నబీల్ అఫ్రీది సడన్ గా తెర మీదకి వచ్చిన హీరో అయ్యాడు. సీజన్ 8 అప్పటిదాకా ఒకళ్ళ పేరే ఒకళ్ళే టైటిల్ అవుతూ విన్నర్ అవుతున్నాడు. ఈ సీజన్ 8 కి విన్నర్ కన్ఫర్మ్ అయిపోయాడు. ఆ టైటిల్కి అడ్డంగా ఒక వ్యక్తి నుంచోని ఉన్నాడు. అతనిదే టైటిల్ అనుకున్న తరుణంలో అది కాదు, అసలు మనం ఊహించని క్యారెక్టర్ ఒకటి ఉంది ఇక్కడ, ఎవరికి అర్థం కాని పర్సనాలిటీ ఒకటి ఉంది ఇక్కడ. సో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఒకటి చాప కింద నిరులా ఎదుగుతూ ఉంది. చిట్ట చివరికి రేసులో ఉండటమే కాదు, ఇలానే ఆడితే సీజన్ 8కి టైటిల్ విన్నర్ నబీల్ అఫ్రీది అన్న టాక్ను తీసుకురావడంలో తన ఆటను అంత నీట్గా తీర్చిదిద్దుకున్నాడు. అందరికీ చేదోడు వాదోడు అయ్యాడు. ఈవినింగ్ కల్లా పొద్దున్నుండి సాయంత్రం దాకా జరిగిన మొత్తం టోటల్ డే లైఫ్ని, అందులో జరిగిన సంతోషాన్ని, బాధని అవతల వాళ్ళు చెప్పిన మాటలకి నొచ్చుకున్న మనసుని ఇంకొకరికి షేర్ చేసుకోవాలి. అలా కంటెస్టెంట్స్ చుట్టూ ఉన్న జనం ఉన్నా కూడా ఒక పాట ఉంటుంది కదండి, చూది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది. చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా మనం ఎవరు పడితే వాళ్ళతో షేర్ చేసుకోలేం. అలా హౌస్ మేట్స్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఏదైనా షేర్ చేసుకోవాలంటే నమ్మదగిన వ్యక్తి. చివరికి ఆ అడుగులు ఆ మాటలు నబీల్ ఉన్న రూమ్ వైపుకే వెళ్ళాలి. అది నబీల్కే చెప్పాలి. ఎవరైనా బాధలో ఉన్నా నిరాశలో ఉన్నా నిస్పృహలో ఉన్నా వెళ్ళి ఓదార్చడమే కాదు, నాలుగు మంచి మాటలు చెప్పి ప్రోత్సహించి ఆ నిరాశ నిస్పృహ నుండి బయటకు తీసుకొస్తే తత్వం నబీల్ది. నబీల్ చేసే కామెడీ, నబీల్ మాటలు, నబీల్తో కూసేపు కూర్చుంటే చాలు మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆ ఉన్న స్ట్రెస్ అంతా పోద్ది. సో నబీల్తో మాట్లాడుకుంటే చాలు. చాలామంది కంటెస్టెంట్స్ నబీల్ నాకు డైరీ లాంటి వాడు, ఒకరోజు జరిగే దినచర్యను రాసుకోవడానికి ఓ డైరీ ఎంత ఉపయోగపడుతుందో, ఒకరోజు జరిగే నా అన్నీ కూడా షేర్ చేసుకోవడానికి నాకు నబీల్ ఎంత ఉపయోగపడతాడు అని నిర్మోహమాటంగా నబీల్నే చూసేశారు. నబీల్ అనే వ్యక్తిని అంత ఓన్ తీసుకున్నారు. అలాంటి అలా క్లాన్గా ఆడుతూ క్లాన్లో ఉంటూ మరి అదే క్లాన్లో గ్రూప్ గేమ్ ఆడుతున్న, గ్రూప్ గేమ్ అంటే స్నేహం ముసుగులో అనొచ్చు, స్నేహం కోసం ఆడుతున్న ఆ క్లాన్లో ఉంటూనే తనని క్లాన్ సభ్యుడిగానే చూశారే తప్ప తన స్నేహంలోకి చూడటానికి ఇంట్రెస్ట్ చూపించను లేదు. ఆ గ్రూప్లో తీసుకోవడానికి ఓ కింత ఆలోచనే పెట్టారు. దానికి కారణం వాళ్ళకి బలంగా తెలుసు, నబీల్ అఫ్రీది మనకి బలమైన ప్రత్యర్థి. అలాంటి బలమైన ప్రత్యర్థి మనకి అడ్డమవుతాడే తప్ప అది మనతో స్నేహంలోకి ఎలా తీసుకుంటాము అని చాలా క్లియర్గానే తెలుసుకున్న వాళ్ళు కొంత కావాలనే డిస్టెన్స్ మెయింటైన్ చేసినా, ఆ విషయం తెలిసినా కూడా కొంత మనసు చివుక్కుమన్నా కూడా క్షణకాలమే పాడు, క్షణకాలం పాడు మాత్రమే ఆ బాధ ఉంటుంది తప్ప అది ఎక్కువ కాలం ప్రొట్రే చేయడానికి, క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడు. ఈరోజు తన కోపాన్ని ప్రదర్శించిన ఆ వ్యక్తి మీద తెల్లారే అదే వ్యక్తితో చట్టాపట్టాలు వేసుకొని వాళ్ళతోనే కలిసిమెలిసి తత్వం అన్నమాట. సో నబీల్ అఫ్రీది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత అందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ కూడా హౌస్లోకి నబీలే కత్తి అంటూ జపం చేసుకుంటూ వచ్చారు. హౌస్లోకి వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరికీ తెలుసు, మనం పోరాడాల్సింది, మనం ఆట ఆడాల్సింది, మనం దాటాల్సింది, టైటిల్కి అడ్డంగా ఉంది, ప్రస్తుతానికి ఆడియన్స్లో మంచి ఫీడ్బ్యాక్ ఉన్నది, ప్రస్తుతానికి ట్రెండింగ్ టాపిక్ రేసులో ముందున్నది నబీల్. ఆ నబీల్తోనే ఆట ఆడటం మొదలుపెట్టారు. చిన్నగా నబీల్ని సైడ్ చేశారు, వాళ్ళ కంటెంట్లో కనపడకుండా మాయ చేయడానికి ప్రయత్నించారు. గ్రూప్ గేమ్లో స్నేహం ముసుగులో తనను ఓ కింత ఎండు కూర్చోబెట్టడానికి ప్రయత్నించారు. ఇవన్నీ ఇంత నా నలువైపుల నుంచి కూడా నాలుగు రకాల ఎత్తుగడలతో స్ట్రాటజీలతో ఒకేసారి మూకుముడి దాడి చేసి తన ఆటని కనుమరిగేటట్టు చేయడంలో చాలా వరకు సఫలీకృతమయ్యారనే చెప్పాలి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. ఏం జరుగుతుందా, వీళ్ళు ఆడుతున్న ఆట ఏందా అని అర్థం చేసుకునే లోపలే వ్యక్తులు ప్రత్యర్థులు బలంగా ముందుకు దూసుకెళ్తూనే ఉన్నారు. ఆట అంతా అర్థమయ్యి అంతా తెలుసుకునే లోపలే జరగాల్సిన కార్యం, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సో అయినా కూడా ఎప్పటికీ తన అనుకున్న ప్రిన్సిపల్స్కి విరుద్ధంగా ఏ రోజు కూడా ప్రయత్నించలేదు. ఆటను గెలిచే ప్రయత్నంలో స్ట్రాటజీగా వాడాడే తప్ప ఎక్కడా కూడా కన్నింగ్ అయితే చూపించలేదు. తన ఆటని తన పొగిడే వ్యక్తులు లేకపోయినా
లేదు తన ఆటకి ఎంకరేజ్ చేసే వాళ్ళు లేకపోయినా, తను గెలవాలని కోరుకునే వాళ్ళు చుట్టూ ఎవరూ లేకపోయినా, మనసు మనిషి ముందు మంచిగా మాట్లాడుతూ వెనక తన వెనక గోతులు తవ్వే వాళ్ళు ఎక్కువ ఉన్నారని తెలిసిన కూడా తెలిసి తన గురించి తన ఆట గురించి తను గొప్పగా చెప్పుకున్నాడు తప్ప అదేదో సొంత డబ్బాలా ఫీల్ అవ్వలేదు. సో తనను తాను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఏ వ్యక్తి మన గురించి మాట్లాడిన సందర్భంలో మన గురించి మనం చెప్పుకోవాలి, సో మన ఆటను మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, తన ప్రయత్నాన్ని ఆడియన్స్కి రీచ్ అయ్యే ప్రయత్నంలో తన గురించి తను చెప్పుకున్నాడే తప్ప మిగతా వాళ్ళ ఆటను ఎక్కడా కూడా తక్కువ చేసి చూపించలేదు. అలానే ప్రత్యర్థుల ఆటను మెచ్చుకోవడంలో అందరికన్నా ముందున్నాడు. అలానే తనకి నచ్చితే తనకు హెల్ప్ చేయాలనుకుంటే, సో తనకి తన మనసుకి నచ్చిన వ్యక్తిని గెలవడానికి తను గెలిపించడానికి సాయశక్తులా కృషి చేశాడనే చెప్పాలి. సో ఎక్కడ మంచి అవకాశం వచ్చినా, తను ముందుకు వెళ్ళే ప్రయత్నం వచ్చినా, ఒక మంచి సో ఒక సువర్ణ అవకాశం రేసులో ముందుకు వెళ్ళడానికి, ఆటలో తను తాను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా తనే నష్టపోయాడనే చెప్పాలి. ఆ నష్టానికి కారణమైన వాళ్ళు తన చుట్టూ ఉన్న మిత్రులే అని కూడా తెలుసు. ఎవరు ప్రత్యర్థి ఎవరు మిత్రులు అని తెలుసుకునే సందిగ్ధంలోనే కొంత తను నష్టపోయాడని కూడా తెలుసుకోవాలి. అది ప్రత్యర్థిగైనా మిత్రుడైనా ఇద్దరికి సరి సమాన దూరంలోనే ఉన్నాడే తప్ప ఏ ఒక్కరి వైపు ఎప్పుడూ లేడు. ఎప్పుడైనా నిజాయితీ వైపు ఉన్నాడు, నిజం వైపు ఉన్నాడు, ధర్మం వైపు ఉన్నాడు, మంచి వైపు ఉన్నాడు, తనకు నచ్చింది, తను అనుకున్నది, సో దానికోసం నిలబడ్డాడు, త్యాగం చేశాడు, తన స్వార్థం చూసుకోలేదు, తన ఆట కోసము తనని వేరే వాళ్ళని ఎవరినో కిందకి లాగే ప్రయత్నం అయితే చేయలేదు. సో మొత్తానికి నబీల్ అఫ్రీది హీరో టు జీరో అని చెప్పాలి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అతడే ఒక సైన్యంలా సాగిన ఈ ప్రయాణం గెలుపుకు మించి అని చెప్పాలి, విన్నర్కి మించి అని చెప్పాలి. జీవితంలో గెలవడం అంటే ఏంటి? టైటిల్ కొడతమేనా? కాదు. మన మొదటి అడుక్కి మనం ఇప్పుడు ఉన్న మన మజిలీ ఆఖరి అడుక్కి ఆ చిన్న తేడా చూసుకుంటే అర్థమైపోతుంది. మనం ఎంత గెలిచామో, ఎంత సుదూర ప్రయాణం చేశామో, ఎన్ని విజయాలు సాధించుకుంటూ వచ్చామో, ఎన్ని కష్టాలు దాటుకుంటూ వచ్చామో, ఒక్కసారి ఆ చిన్న డిఫరెన్స్ ఆ వ్యత్యాసం చూసుకుంటే చాలు అది మనం రియల్ గెలుపుగా భావించవచ్చు. అసలైన గెలుపుగా మనకి ఆ ఫీలింగ్ అంత అంటే ఏమంటారు ఆకాశమే హద్దురా అన్నంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది అన్నమాట. ఎందుకంటే తన తొలి నడక నబీల్ అఫ్రీది అక్కడ ఎవరికీ తెలియని వ్యక్తి, ఇప్పుడు తన చివరి అడుగు నబీల్ అఫ్రీది వరంగల్ కషేర్ జీరో టు హీరో, అతడే ఒక సైన్యంలా సాగిన ప్రయాణం అది. సో తనను తాను తీర్చిదిద్దుకున్న విధానం, తక్కువ వయసులోనే చూపించిన హైలీ మెచ్యూర్డ్ యాటిట్యూడ్ అలానే అందరి ఇళ్లలో ఒక కొంటె పిల్లవాడు, అందరి ఇళ్లలో ఏదో సాధించాలని ఆశలతో తనకంటూ తను ప్రూవ్ చేసుకోవడానికి మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఒక నవ యువకుడు అనే చెప్పాలి. మొత్తానికి నబీల్ అఫ్రీది చిన్న వయసులోనే చాలా పెద్దగా ఆలోచించే మనస్తత్వం గల స్వభావి, ఎదుటి వ్యక్తి కోసం త్యాగం చేసే మంచి మనసున్న మనిషి, నా అనే స్వార్థం కాకుండా మన అనే ఒక చిన్న కలయిక, మన అనే ఒక భావన. సో అందరూ బాగుండాలి, ఆ అందరిలో నేను బాగుండాలి, అలానే అందరికీ మంచి జరగాలి, నాకు మంచి జరగాలి. సో చిన్న చిన్న తక్కువ వయసులో చేసే చిన్న చిన్న స్వార్థాలు, చిన్న చిన్న కొంటి పనులు, ఆ ఆటలో గెలవడానికో లేకపోతే ముందుకెళ్లే క్రమంలోనో ఎవరి సహాయం లేకపోవటం మూలంగా కొంత స్ట్రాటజికల్గా చేసిన చిన్న చిన్న స్వార్థపు విషయాలను పట్టు భూతద్దంలో చూపించి నబీల్ని కిందకి జారే ప్రయత్నమే చేశారు. ఆటలోనే కాదు, హౌస్లోనే కాదు, హౌస్ బయట కూడా నబీల్ని దించకపోతే మన వాడు గెలవడు, నబీల్ని డౌన్ చేయకపోతే టైటిల్ రావడం చాలా కష్టం, నబీల్ని ముందు డౌన్ చేయడమే మన వాళ్ళ గెలుపు అనే ఒక స్ట్రాటజీతోనే బయట ఫ్యాన్స్ కావచ్చు టీములు కావచ్చు గట్టిగానే పనిచేశాయని చెప్పాలి. మనం గెలవాలంటే నబీల్ యొక్క స్టేటస్ తగ్గాలి, మన వాడు ముందుకు వెళ్ళాలంటే కన్ఫర్మ్గా నబీల్ని డౌన్ చేయాలి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. చిన్న అన్న మాటను కావచ్చు, జారిన మాట కావచ్చు, వాడిన స్ట్రాటజీ కావచ్చు. సో ఏ చిన్న తప్పు జరిగినా ఆ తప్పుని భూతద్దంలో పెట్టి నబీల్ పని అయిపోయింది, నబీల్ టైటిల్ రేసులో లేడు, నబీలు అవుట్ ఆఫ్ ద రేసు అనే ఒక ఆర్టిఫిషియల్ అవేర్నెస్ని క్రియేట్ చేసి ఒక వాతావరణాన్ని సృష్టించి తనని రేసులో లేకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలే చేశాడు. అయినా ఈ వరంగల్ షేర్ తగ్గేదే లేదు. సో ఎందరో అంద అంచనాలని తలకిందులు చేస్తూ టాప్ 5లో తన బెర్త్ని కన్ఫర్మ్ చేసుకొని
నేను రేసులో లేను అనుకుంటున్న వాళ్ళకి పిక్చర్ అభి బాకీ హై భయ్యా నేను రేసులో ఉన్నాను అని. సో తన కోసం తను అతనే ఒక సైన్యంగా పరిగెడుతున్న వైనం అందరికీ స్ఫూర్తిదాయకం, ఎంతో మందికి ఇన్స్పిరేషనల్ స్టోరీ అది. సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ.